మిథునుడా సంబంధించి ఆదాయం రెండు వ్యయం పదకొండు అలాగే రాజభూజ్యం రెండు అవమానం నాలుగు ఆదాయం రెండున్నప్పుడు వ్యయం పదకొండు ఎలా ఉంటుంది అని కూడా సందేహం రావచ్చు దీంట్లో ఏమిటంటే ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంది ఖర్చులు వ్యయాలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది ఆ ఖర్చులు కూడా ఒకటి ముందు సంవత్సరాల్లో ముందుగా మీరు సంపాదిస్తున్నటువంటి ధనం నుంచి కొంత ఖర్చు అయిపోవచ్చు లేదా రుణాల వల్ల కూడా కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం ఖర్చుల విషయంలో అధిక ధన వ్యయం చేయకుండా ప్లానింగ్ లేకుండా వ్యవహరించవద్దు అలాగే ఆకస్మికంగా వచ్చే ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఈ యొక్క ఖర్చుల్ని మనం తగ్గించుకోవచ్చు అలాగే ఆ రాజపూజ రెండు అవమానం నాలుగు రాజపూజ అంటే మనం అనుకున్న పనులు ఒక ఆరు పనులు అనుకుంటే రెండు అవుతాయి నాలుగు పోస్ట్ పోన్ అవడమో పెండింగ్ పట్టమో లేకుంటే వాయిదా పట్టమో లేదా పని మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి మీ శక్తి సామర్థ్యాలను అనుసరించి మీరు చేయగలిగే పని అవకాశం ఉన్న పనినే మీరు కనుక ఎన్నుకున్నట్లయితే కనుక అపజయం పాలవకుండా విజయవంతంగా మీ పనులు మీరు పూర్తి చేసుకోవచ్చు